శ్రీ గురుభ్యో నమః. బుధుడు మిథున లగ్నానికి అధిపతి ఏ విధంగా అనుకున్నామో, బుధుడు ఒక చక్కటి గ్రహం, మెత్తటి గ్రహం అని. అది డ్యూయల్ మైండెడ్ గా ఎలా ఉంటుందో, ఎందులో అయినా పాదరసంలా కలిసిపోవడం ప్రయత్నం చేస్తుంది. అంటే పాదరసంలా కలవడం అంటే ఎక్కడికక్కడ ఏది అవసరమో జ్ఞానాన్ని, మేధస్సుని ఇందులో కలుపుకుని చాణక్యుడికి ఎటువంటి చక్రం, ఏది ఆలోచన ఉందో, అంటే ఎటువంటి మేధస్సు ఉందో, అటువంటి మేధస్సు ఇచ్చేవాడు ఎవరంటే బుధుడే అని. రాజకీయ చాతుర్యం ఉన్న వ్యక్తులు చాలామంది మనం చూస్తూ ఉంటాం. వాళ్ళు చాలా చక్కగా పవన్ కలుపుతుంటారు. అంతేంటే మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఉన్న చంద్రబాబు నాయుడు గారు, ఇదంతా బుధుడి యొక్క మేధస్సు, చాణక్యుడి యొక్క మేధస్సు అంతా ఆయన మైండ్లో ఉన్నది. అంటే ఇంత రాష్ట్రాన్ని చాలా జాగ్రత్తగా చాకచక్యంగా ముందు తీసుకెళ్ళగలుగుతున్నది దానికి కారణం అంటే బుధుడి యొక్క బలమని చెప్పడానికి అవకాశం ఉంది. అలాగే చంద్రశేఖర్ గారు ఉన్నారు, కేసీఆర్ గారు ఉన్నారు, ఇంత చిన్న రాష్ట్రాన్ని ఒక్కసారిగాను ఒక 2 సంవత్సరాల్లో ఒక ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్తున్నారంటే దానికి ఉన్నది ఏంటంటే ఆ చాకచక్యమైన నాపై ఆ మేధస్సు ఉండడం అనే మనకు కనిపిస్తున్నాయి. మరియు ఇలా ప్రతి రాష్ట్రం వాళ్ళు యజమానులు అందరూ అలా తీసుకెళ్ళగలుగుతున్నారంటే అలా అవకాశం లేదు. ఒడిశాలో ఉన్న ఒక సీఎం గారు ఆయన చేయగలుగుతున్నారంటే చేయలేకపోతున్నారు. అలాగే మన వెస్ట్ బెంగాల్ తీసుకొని అక్కడ తీసుకుంటే అమ్మగారు చేయగలుగుతున్నారో చేయలేకపోతున్నారు. ఇది ఏంటంటే ఆ మేధస్సు కూడా కలవాలి, జ్ఞానంతో కూడా మేధస్సు. అంటే అప్పుడు పరమానంద శిష్యుడి కాలంలో చూస్తున్నప్పుడు మనకు ప్రత్యేకంగా కనబడుతుందన్నమాట. అంటే మన వైభవంలో మనం చూస్తుంటాం, ఎన్నో వైభవాలు చూస్తున్నప్పుడు తెనాల రామకృష్ణ మనం చూసుకునేటప్పుడు ఏంటంటే అక్కడ మేధస్సుని, పాదరస అంటే మన జ్ఞానాన్ని రెండు కలిపేసి తాగినట్టుగా అమ్మవారి యొక్క శక్తిని తాగినట్టుగా ఉంటాం అనమాట. అంటే ఆ రెండు ఆయనలో ఉన్నాయని చెప్తున్నాం తెనాల రామకృష్ణుడికి. అలాగేంటంటే మనకు రాజుకి వాడాల్సిన శక్తి ఏదైతే మేధస్సు, జ్ఞానము రెండు కలిసి ఏవైతే ఉంటాయో వాడు ఉన్నతమైన స్థాయికి వెళ్తారంట. ఈ బుధుడు అన్నవాడు ఆ మేధస్సుని పాదరసంలాగా వేడి చేస్తుంటాడు అనమాట. అలా ఉన్నప్పుడు ఏంటంటే వాడు ఏం సాధించాలన్నా అలా ప్లానింగ్తో డిజైనింగ్ ప్రోగ్రామ్ చేస్తే సక్సెస్ అనేది ఆటోమేటిక్గా అవుతుంది అనమాట. సో ఈ సక్సెస్ రేట్ పెంచేది ఎప్పుడు బుధుడు కాబట్టి. మిథున లగ్నం వాడు ఏ స్థాయిలో ఉన్నప్పటికీ కూడా, అంటే ఉద్యోగంలో ఉన్నా ఇందులో ఉన్నా కూడా, ఒక స్థాయి నుండి ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలి అంటే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కారణం ఏంటంటే పాదరసంలా బుధుడు అక్కడ బ్రెయిన్ పనిచేస్తుంది కాబట్టి. సో దానికి సంబంధించి బలం పెంచుకోవడానికి చేసే ప్రయత్నంగా చేసుకుంటే అయితే బాగుంటుంది. అయితే మిథున లగ్నం అయినప్పటికీ కూడా బుధుడు ఉండే స్థానం సరిగ్గా లేనప్పుడు డిఫరెంట్గా కొంత బలహీనపడే అవకాశం ఉంటుంది. కాబట్టి మనకి దీనికి ఒక చిన్న ఉదాహరణ అంటే వ్యాపారం చేస్తున్నారు, ఎవరి పేరు మీద చేస్తున్నారు అంటే నేను వ్యాపారం ఉన్నానరా అంతా మా అన్నయ్య చూసుకుంటాడా అని అనుకుంటా. మా అన్నయ్య గారు వ్యాపారం ఏం చేస్తున్నారా ఆయన సైలెంట్గా ఉంచాడా అంటే, అంటే తన సొంతంగా చేయకుండా అన్నయ్యతో చేయించడం అంటే అర్థం ఏంటి? మిథున లగ్నం అయి ఉండి కూడా బుధుడు బలంగా లేనప్పుడు ఈయన బలాన్ని ఈయన జాతకాన్ని చక్కగా తీసుకుంటూ వ్యాపారాన్ని నడిపించేవాడు వేరే వాళ్ళు అని ఉంటామంట. ఇలాగా ఎన్నో సంఘటనలు చూస్తుంటాం. మా ఇంటి ఇళ్ళ పేరు మీద వ్యాపారం పెట్టేవాళ్ళు చూస్తుంటాం. ఇదంతా అంటే ఒకసారి బుధుడు బలహీనం అయిపోతే మిథున లగ్నం అయినప్పటికీ కూడా ఇవన్నీ జరుగుతుంటాయి. ఏదైనప్పటికీ లగ్నము, వ్యాపారం చేయాల్సిన అద్భుతమైన ధనాన్ని తీసుకొచ్చేది మాత్రం మిథున లగ్నమే. కాబట్టి ఆ లగ్నాన్ని బలోపేతం చేసుకోండి. మిథున లగ్నానికి శుక్ర రాజయోగాలు కూడా కాబట్టి శుక్ర బలాన్ని కూడా పెంచుకోవడానికి ప్రయత్నం చేయగలిగితే డెఫినెట్గా రాజమార్గంలో రాజయోగం అనేది శుభం పియాలి.